హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మనీ, మీరు వచ్చిన తెలుగు టెక్ ఏజెన్సీ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం 500 సబ్స్క్రైబర్స్ అన్న యూట్యూబ్ మనకి ఇవ్వగానే యూట్యూబ్ మనకి ఇచ్చే 3 ఫీచర్స్ని అయితే మనం డిస్కస్ చేసుకోబోతాం. మనం డిస్కస్ చేసుకునే ముందు మన ఛానల్ కానీ సబ్స్క్రైబర్ పక్కనున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కస్టమ్ యూఆర్ఎల్. మనం కస్టమ్ యూఆర్ఎల్ ఏంది భయ్యా అనుకుంటే, మనం ఛానల్ చూసుకోవచ్చు. మన ఛానల్ నేమ్ అనేది మనం ఒక క్లాస్లో కన్సిడర్ చేసుకుంటే మనకి రాము పేరుతో ముగ్గురు ఉండొచ్చు. అయితే రాములో మనకి ముగ్గురు రాములు, ఏ రాముని మనం ఎలా తెలుసుకోవాలనుకుంటే మనకి ఇంటి పేరుతో తెలుసుకోవచ్చు. అట్లనే మన ఛానల్కి కానీ మనం చూసుకున్నట్టు ఛానల్ యూఆర్ఎల్ తోటి కానీ మన ఛానల్ని అయితే మనం సెర్చ్లోకి అయితే మనం ఛానల్ యూఆర్ఎల్ సెర్చ్ చేసుకుంటే మన ఛానల్ కానీ ఫస్ట్లోకి అయితే వస్తుంది. ఎలా మనం చూసుకోవచ్చు, www.youtube.com/నొక్కి మన ఛానల్ పేరు కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే మన ఛానల్ అనేది సెర్చ్లోకి వస్తుంది. సేమ్ మనకైతే ఇంటి పేరు ఎట్లా ఉంటుందో మనుషులకి, అట్లనే ఛానల్కి అనేది మనకి కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఫస్ట్ ఫీచర్ అనేది మనకి 500 సబ్స్క్రైబర్స్ రాగానే మనకైతే ఎనేబుల్ అవుతుంది. సెకండ్, మనం సెకండ్ చూసుకున్నట్లయితే మనకి కమ్యూనిటీ పోస్ట్. కమ్యూనిటీ పోస్ట్ ఏంది భయ్య అనుకుంటే, మనం యూట్యూబ్లో చూసుకున్నట్లయితే మనం వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు, స్టోరీస్ పోస్ట్ చేసుకోవచ్చు, కానీ మనం ఫొటోస్ పోస్ట్ చేసుకోవాలన్నా, జిప్స్ పోస్ట్ చేసుకోవాలన్నా, అడ్డమైన చెత్తనంతా మనం పోస్ట్ చేయాలనుకున్నా, మన గురించి ఎప్పటికెప్పుడు అప్డేటెడ్ మన సబ్స్క్రైబర్స్ అప్డేట్స్ ఇవ్వాలనుకున్నా మనకి యూజ్ అయ్యేది ఒకటే ఒక ఫీచర్ అనేది కమ్యూనిటీ ట్యాబ్. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఏమేం చేస్తున్నాం అనే అప్డేట్స్ అనేది కమ్యూనిటీ ట్యాబ్, మన ఫ్యూచర్ వీడియోస్, ఎవరినైనా మనం వేరే ఛానల్స్ మనం ప్రమోట్ చేయాలనుకున్నా వాటిని కమ్యూనిటీ ట్యాబ్లో వాళ్ళని ట్యాగ్ చేసి మనం అయితే పోస్ట్ చేయవచ్చు. అండ్ థర్డ్ ఫీచర్ చూసుకున్నట్టే మనకి మెన్షన్. మెన్షన్ ఏందనుకుంటే, మీరు ఒకవేళ మీరు పెద్ద క్రియేటర్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారు, అయితే మీరు వాళ్ళకి చెప్పాలనుకునేది మీరు డైరెక్ట్ చెప్పాలనుకుంటే మనకి కాంటాక్ట్స్ ఉండవు వాళ్ళ దగ్గర చెప్పడానికి. డైరెక్ట్ మెసేజ్ చేస్తే మనకు చాలామంది మెసేజ్ చేస్తారు, వాళ్ళందరిలోకి వెళ్ళి మన మెసేజ్ హైలైట్ అవ్వాలంటే మనకి చాలా కష్టం. అయితే దీని ద్వారా మనకి ఏమవుతుందంటే, మనం మెన్షన్ ఎట్లా పనిచేస్తుంది అంటే, మనం యూట్యూబ్లోకి వెళ్ళి మనం వీడియో పోస్ట్ చేసేటప్పుడు మన టైటిల్ ఉంటుంది కదా, టైటిల్ పక్కన మనం ఎద్దరేట్ పెడితే మనకి ఎవరినైతే మెన్షన్ చేయకుండా వాళ్ళ ఛానల్ని సెర్చ్ చేసినామనుకో, వాళ్ళ ఛానల్ లిస్ట్ అనేది వస్తుంది. లిస్ట్ ఒక 4-5 యూట్యూబర్స్ లిస్ట్ అయితే వస్తుంది. దాంట్లోకి వెళ్ళి మనం ఎవరినైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, వాళ్ళకి మెన్షన్ అనేది వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తామో మన వీడియో అనేది వాళ్ళకి మెన్షన్ అవుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే, మనకున్న ఒకవేళ మనం ఏదైనా క్లారిఫై చేసుకోవాలనుకున్నా, మనకి ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్నా, వాళ్ళని అయితే మనమైతే తొందరగా అయితే ఈ మెన్షన్ ద్వారా అయితే రీచ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి 500 సబ్స్క్రైబర్స్ వచ్చే ఫీచర్స్. ఈ ఫీచర్స్ మీకు నచ్చినట్టు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్లో కలుద్దాం. జై హింద్, బాయ్.